हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाड़ मन चैनल एंटंटे ब्राउन राइस लो पॉलिश्ड वर्सेस अनपॉलिश्ड अन्नमाट। ई रेंडिट्लो एदि बेटर? जनरल गा मनम बरु कंट्रोल लो उंचुकोवडानिकी, बरु तग्गडानिकी, इंका शुगर कंट्रोल डायबेटिक वाळ्ळकी यूज चेस्तू उंटाम काबट्टी, सो दींट्लो एदि बेटर अनेदि इवाळ तेलुसुकुंदाम। मरी एंटंटे ब्राउन राइस वंडे विधानम कूडा तेलुसुकुंदाम ई वीडियोलोने। सो नेनैते ఎలాంటి బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఖచ్చితంగా. సో పాలిష్డ్ అంటే పాలిష్డ్లో మనకు ఆల్మోస్ట్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పైన ఉన్న లేయర్స్ అన్నీ వెళ్ళిపోయి ఉంటాయి. సో పాలిష్డ్ రైస్ తింటే, బ్రౌన్ రైస్ పాలిష్డ్ తింటే ఈక్వల్ టు మనం వైట్ రైస్ తినట్టే, పెద్ద ఉపయోగం ఏముండదు. సో అదే అన్పాలిష్డ్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు పైన ఉన్న జెర్మ్ అనే లేయరు, ఇంకా ఏంటంటే బ్రాన్ అనే లేయర్, టూ ఏ లేయర్స్ ఉంటాయి. ఇంకా ఏంటంటే ఇందులో మంచి సెలీనియము, మెగ్నీషియము, కాల్షియము ఇలాంటి మంచి మినరల్స్ ఉండడం వల్ల ఇవంతా మనకు ఈ అన్పాలిష్డ్లో అలానే ఉంటాయి. సో పాలిష్డ్ రైస్లో అయితే మనము అందులో పాలిష్ చేస్తారు కాబట్టి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో నేను బెస్ట్ ఏదని చెప్తానంటే అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ బెటర్ అని చెప్తాను. నేను యూజ్ చేసే రైస్ కూడా మీకు చూపిస్తాను. సో బ్రౌన్ రైస్లో చాలా రకాలు ఉన్నాయి, షార్ట్ గ్రెయిన్స్ అని, లాంగ్ గ్రెయిన్స్ అని, బాస్మతి అని, ఇలా రకరకాలు ఉన్నాయి. సో నేను అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్ యూజ్ చేస్తాను, అది ఇంటర్వెల్స్ అప్పుడప్పుడు. ఇవాళ తీసుకుంటే రేపు బ్రేక్ ఇస్తాను, ఎల్లుండి తీసుకుంటాను, అలా ఇంటర్వెల్స్తో తీసుకుంటూ ఉంటాను నేను ఇంట్లో మామూలుగానే. సో అది ఎలా ఉంటుంది ఆ అన్పాలిష్డ్ బ్రౌన్ రైస్, దాన్ని ఎలా కుక్ చేసుకోవాలి చక్కగా అనేది, మనకు ఏ ఎఫెక్ట్ లేకుండా ఎలా కుక్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. సో ఇదేంటంటే నేను ఇంతకుముందు కూడా నేను బ్రౌన్ రైస్ గురించి చేస్తున్నాను. సో ఇలానే ఇంటర్వెల్స్ ఇస్తూ తీసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో అలా కాకుండా రోజు తినడం వల్ల మనకు దానిపైన ఉన్న హై ఫైబర్, దాంట్లో ఉన్న హై ఫైబర్ కంటెంట్ వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్లు వచ్చే అవకాశాలు ఉంది అని కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇప్పుడైతే మనం నేను ఆ రైస్ చూపిస్తాను, అన్పాలిష్డ్ రైస్, ఇంకా అది ఎలా వండుకోవాలో కూడా చూపిస్తాను. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. చూడండి, నేను వాడే బ్రౌన్ రైస్ అయితే ఇదే అన్పాలిష్డ్ అన్నమాట. కుక్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. రైస్ కూడా ఒక టూ చిన్న కప్స్కు ఉడకబెట్టామంటే ఒక త్రీ మెంబర్స్ తినొచ్చు, టూ త్రీ మెంబర్స్ తినొచ్చు అనమాట. సో వీటిని అయితే మినిమము హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మనకు రైస్ అనేది ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి, మనల్ని పొట్టలో ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి బాగుంటుంది. సో నేనైతే నానబెట్టుకున్నాను. ఈ చిన్న కప్పుతోటే నేను 2 కప్పులు తీసుకున్నాను. సో ఈ 2 కప్పులు 2-3 మెంబర్స్ తినొచ్చు అనమాట. సో ఇప్పుడైతే ఈ నానబెట్టుకున్న రైస్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో, ఒక పెద్ద గిన్నె తీసుకోండి. మీకు మనం ఇంట్లోనే రైస్ వండుతూ ఉంటాం కదా, 2-3 గ్లాసెస్ ఉడికే, ఒక 3 గ్లాసెస్ ఉడికే రైస్ ఉడికే గిన్నెని తీసుకొని అందులో ఫుల్గా వాటర్ పోసి పెట్టుకోండి. వాటర్ అనేది ఇలా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత మనము ఈ రైస్ అనేది, నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. సో ఇలా కుక్ అవ్వడానికి మినిమము 15 to 30 మినిట్స్ పడుతుంది, ఇలా మామూలుగా సాఫ్ట్గా కుక్ అవ్వడానికి. సో చూడండి అంత వాటర్ తీసుకుందో. సో ఆల్మోస్ట్ నేను ఇప్పుడు దీని రైస్ని, వాటర్ని సపరేట్ చేస్తున్నాను. సో సపరేట్ చేసిన తర్వాత రైస్ని ఊరికే అలా సెగ చూపండి. తర్వాత మళ్ళీ మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటాం అలానే మూత పెట్టి కాస్త సెగ చూపితే ఇంకా ఎక్స్ట్రా ఏమైనా తేమ శాతం ఉంటే లాక్కుంటుంది. సో ఇప్పుడైతే చూడండి ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో. చాలా హెల్దీ అన్పాలిష్డ్ బ్రౌన్ రైసే చాలా హెల్దీ అనమాట. కాకపోతే ఇంటర్వెల్స్ ఇవ్వాలి, రోజు తినకూడదు. ఇవాళ తింటే రేపు బ్రేక్ ఇచ్చి ఎల్లుండి తీసుకోవడం అలా చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.